हाई एवरी वन, दिस इज़ के वन अजा, लेक्चर इन जुआलॉजी, गवर्नमेंट डिग्री कॉलेज फॉर वुमेन, नलगोंडा. टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट लिपिड डाइजेशन. लिपिड जीर्णक्रिय गुरी मैं चुपबोना. ओके, लिपिड्स मीन्स फैट्स. फैट्स इकड़ मन को लिपिड फुड अने चूस्म कोई फैट्स मीट्स एंड फिश चीज बटर अवकाडो नट्स एंड सीड्स चॉकलेट्स लिपिड जीर्णक्रिय मन लिपिड अने मन आहार मुख्यमंत्री शक्ति वनर वनर इवी जीर्णक्रिय समय में लिपिड फैटी एसिड्स ग्लिसराल मारताई ఈ చర్యను దేని సమక్షం అంటే లిపేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్గా మారుతుంది. లిపిడ్స్ ఆర్ ద సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఎనిమల్ డ్యూరింగ్ డైజెషన్. ద లిపిడ్స్ ఆర్ స్ప్లిట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ బై ద ఎంజైమ్ లైపేజ్. ओके, लाइपेज एंड एंजाइम एक्सटेंशन लो इदी फैटी आम्लाल ग्लिसराल गा मारुतुंदि. दे डाइजेशन स्टार्ट्स इन द स्टमक जीर्णाशयम लो स्टार्ट अवुतुंदि एंड नियरली कंप्लीटेड इन द स्मॉल इंटेस्टाइन चिन्न प्रेगुलो अंतम अवुतुंदि. ओके, सलाइवा कंटेन्स नो लाइपेज. लाइपेज सलाइवा लालजन लो लाइपेज एंड एंजाइम अनेटट्टु उंडदु. చిన్న ప్రేగులో లిపిడ్ల యొక్క జీర్ణక్రియ జీర్ణాశయంలో లిపిడ్ల యొక్క జీర్ణక్రియ అనేది జీర్ణాశయంతో ప్రారంభమై చిన్న ప్రేగులో అంతమవుతుంది. ఈ ఆశయకూరంలో క్రొవ్వులు అనేటటువంటివి జీర్ణము అనేటటువంటిది జరగదు. ఫస్ట్ ఎందుకంటే ఎంజైమ్లు ఉండవు కాబట్టి. నెక్స్ట్ జీర్ణాశయంలో లిపిడ్ యొక్క జీర్ణక్రియ తీసుకున్నట్లయితే జీర్ణాశయం క్రొవ్వులను ఎమల్సీకరణం చేసేటటువంటి కారకాలు ఉండవు. అంటే జఠరసంలో జఠర లైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది క్రొవ్వులను మోనోగ్లిజరైడ్ గాను నెక్స్ట్ ఫ్యాటీ ఆమ్లాలుగాను మారుస్తుంది. స్టమక్ ఆల్సో లాక్స్ ఫ్యాట్ ఎన్లూసింగ్ ఏజెంట్. హౌఎవర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెన్ గ్యాస్ట్రిక్ లైపేజ్ విచ్ కన్వర్ట్స్ సమ్ ఫ్యాట్స్ ఇంటూ మోనోగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ద రియాక్షన్ ఈజ్ నెగ్లియబుల్ యాజ్ ఎంజైమ్ ఈజ్ సెన్సిటివ్ టు ఫ్రీ యాసిడ్ అండ్ ఈ సూన్ డిస్ట్రాయిడ్ బై హెచ్సిఎల్. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులో లిపిడ్ల జీర్ణక్రియ. చిన్న ప్రేగులో ఆహారము పైత్య రసము నెక్స్ట్ క్లోమరసము ఆంత్రరసంతో కలుస్తుంది. ఇవన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఫుడ్ మీట్స్ త్రీ సిక్రీషన్స్ బైల్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ బైల్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఈ దీస్ త్రీ జ్యూస్ కంటైన్ ఆల్కలైన్ ఇన్ నేచర్. ఫస్ట్ వన్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఈజ్ సిక్రీటెడ్ బై లివర్. లివర్ ద్వారా ఇది సిక్రీట్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్స్ నో ఎంజైమ్స్ ఉండవు అండ్ హ్యాస్ నో కెమికల్ యాక్షన్ ఆన్ ఫుడ్. ఇట్ సాల్ట్స్ నేమ్లీ సోడియం గ్లైకోలేట్ అండ్ సోడియం టార్కోలేట్. రిడ్యూస్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అండ్ బ్రేక్ దెమ్ ఇన్ టు మెనీ స్మాల్ వన్స్. The process is called emulsification as it produces a fine emulsion of fats in the aqueous intestinal content. The small fat droplets are present in larger surface area to lipase. This increases lipase action on fats. చిన్న ప్రేగులో ఆహారము ఆంత్రరసము పైత్య రసము క్లోమరసంతో కలుస్తుంది. ఇవన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. పైత్య రసము కాలే నుంచి స్రవించబడుతుంది. నెక్స్ట్ దీనిలో జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఎంజైమ్లు అనేటటువంటి ఉండవు. కావున ఆహారం మీద ఎలాంటి రసాయనిక చర్యలను జరపదు.
కానీ దీనిలో ఏముంటాయంటే సోడియం గ్లైకోలేట్, సోడియం టార్కోలేట్ అనేటటువంటి లవణాలు ఆహారంలోని కొవ్వులను చిన్న చిన్న కొలాయిడ్ రేణువుల రూపంలో మారుస్తాయి. కాబట్టి దీన్ని క్రొవ్వుల ఎమల్సీకరణ అని అంటారు. క్లోమరసంలోని క్లోమరస లైఫేజ్ నుంచి క్లోమరస లైఫేజ్ క్రొవ్వుల నుంచి డైగ్లిజరైడ్, మోనోగ్లిజరైడ్, గ్లిజరాడ్, ఫ్యాటీ ఆమ్లాలను విడుదల చేస్తుంది. అదే మాదిరిగా ఆంత్రరస లైఫేజ్ అనే ఆంత్రరసంలో ఎంజైమ్లను కూడా క్రొవ్వులను గ్లిజరాలు నెక్స్ట్ ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. క్రొవ్వులు నెక్స్ట్ పైత్యరసంలో ఎమల్సీకరణ చెందిన క్రొవ్వులుగా మారుస్తుంది. ఎమల్సీకరణ చెందినటువంటి క్రొవ్వులు లైపేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్యాటీ ఆమ్లాలు నెక్స్ట్ గ్లిజరాల్గా మారుస్తుంది. ఈ విధంగా సంక్లిష్ట రూపంలో ఉండేటటువంటి క్రొవ్వులు చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమై శోషణం చెందగలిగే స్థితిలో ఉన్న గ్లిజరాల్ మరియు ఫ్యాటీ ఆమ్లాలుగా మారుతాయి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్. ఇట్ హైడ్రోలైజెస్ ఫ్యాట్ ఇన్ స్టేజెస్. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ లైపేజ్ సెపరేట్స్ వన్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ చేంజింగ్ ద ఎమల్సిఫైడ్ ట్రైగ్లిజరైడ్ ఇంటూ డైగ్లిజరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైపేజ్ టు ఫార్మ్ డైగ్లిజరైడ్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్. డైగ్లిజరైడ్ gives rise to lipase to form monoglyceride and fatty acid. Monoglyceride in the presence of lipase to form glycerol plus fatty acids. Next to intestinal juice. Intestinal gland secrete intestinal lipase. The lipase found in the intestinal juice hydrolyzes some triglycerides, diglycerides and monoglycerides to fatty acids and glycerol like the pancreatic lipase.